ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా అంటే వయోభేదం లేకుండా చాలా వరకు హాస్పిటల్స్ లోపల పేషెంట్స్ అత్యధికంగా కంప్లైంట్స్ చేస్తున్నటువంటి వ్యాధులు బోన్స్ కు సంబంధించినటువంటి డిజార్డర్స్ ప్రత్యేకంగా ఆయుర్వేదం లోపల సంధివాతం అనేటువంటిది ఒక వ్యాధి చెప్తారు మామూలుగా రకరకాల భాషల్లో కూడా అంటే అలోపతిలో గానిండి ఆయుర్వేదంలో హోమియోలోపల ఇట్లా పేర్లు కూడా రకరకాలుగా ఉండొచ్చు ఎన్ని రకాలుగా పేర్లు ఉన్నా దానికి సంబంధించినటువంటి లక్షణాలే కానియండి ఆ వ్యాధి రావడానికి గల కారణాలు కానియండి ఇవన్నీ కూడా చాలా వరకు కూడా అన్నీ కూడా కరెక్ట్ గా ఏ సిస్టం లో చూసినా గాని అవే చెప్తూనే ఉంటారు ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో ఈ రోజు మనము సంధివాతము లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తుంటారు అలోపతి లోపల ఆ పేరును బట్టే మనకు రకరకాలుగా చెప్పుకోవచ్చు సంధివాతం అంటే మాక్సిమం జాయింట్స్ లోపల వచ్చేటువంటి డిసీజెస్ ఇది డిజెనరేటివ్ చేంజెస్ వస్తుంటాయి బోన్స్ లోపల ఎప్పుడు కూడా శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి ఆర్గాన్సే కానివ్వండి లివర్ కానివ్వండి హార్ట్ కానివ్వండి లంగ్స్ కానివ్వండి ముఖ్యంగా బోన్స్ కు సంబంధించిన డిజార్డర్స్ రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మనం ఈ సంధివాతము లేదా ఆస్టియో ఆర్థరైటిస్ లేదా జాయింట్స్ చాలా మంది మామూలు వాడుక భాషలో చెప్తుంటారు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి వాతం చేసిందని చాలా వరకు వేడి చేసిందని ఇట్లా రకరకాల పదాలు వాడుతుంటారు వాతం చేసింది అనేది చాలా వరకు కూడా దాదాపు 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ పదం మనకు వినిపిస్తుంది వాతం చేసింది వాతం అంటే ఆయుర్వేదం అనేది ప్రజల్లోకి 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆయుర్వేద వైద్య విధానము చాలా వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ మధ్య కాలంలో ఆయుష్ వైద్య విధానాల మీద కూడా ప్రజలందరూ కూడా దృష్టి పెడుతున్నారు ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే అన్ని ఛానల్స్ ఈ ఆయుర్వేదాన్ని ప్రత్యేకంగా తీసుకొని చర్చించడం జరుగుతుంది అలాగే ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈ జయ జయశంకర ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం ఎందుకంటే వీరు ప్రత్యేకంగా ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయి ఏ వ్యాధికి ఏ చికిత్స ఉంటుంది ముఖ్యంగా గృహ వైద్యం కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోటి ఎలా చేసుకోవాలో అనేది కూడా ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం ఈ గృహ వైద్యం లోపల ఈ సంధివాతము లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించి కీళ్ళకు సంబంధించి కీళ్ళ నొప్పులకు సంబంధించి బాగా నొప్పులు ఉండటము వాపు ఉండటము కింద కూర్చుంటే లేవలేకపోవటము అలాగే మెట్లు ఎక్కాలన్న ఇబ్బంది పడటము ఇవన్నీ కూడా ఈ సంధివాతానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఈ సంధివాతము లేదా జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని స్వయంకృత అపరాధాలు అంటే మనం తెలిసి కూడా మనం తీసుకొని మనము ఆరోగ్యాన్ని మనము కోల్పోతుంటాం ఈ సంధివాతము లేదా ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మిజ్జాహార విహారాభ్యాం దోష ఆమాశయాశ్రితం అంటే మిజ్జాహార విహారాలు తీసుకోవటం వల్ల అలాగే అధికంగా శ్రమ చేయటం వల్ల ముఖ్యంగా టూ వీలర్ డ్రైవ్స్ చేస్తుంటారు చాలామంది కూడా అలాగే గంటల తరబడి టూ వీలర్ డ్రైవ్ చేయటం వల్ల కానివ్వండి ఎక్కువగా బరువులు మోసేవాళ్ళు వాళ్ళ సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసే వాళ్ళలో కానివ్వండి ముఖ్యంగా ఈ మధ్యకాలం లోపల అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ లోపల అన్నీ కూడా ఎయిర్ కండిషనర్ రూమ్స్ ఉంటాయి గంటల తరబడి కూర్చోవటం వల్ల జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్గా అయిపోతుంటాయి తెలియకుండా ఎప్పుడైతే మనము ఆ జాబు చేసిన తర్వాత ఏదో 8 to 9, 8 to 8 మార్నింగ్ 8 AM టు నైట్ 8 PM వరకు కూడా అలాగే కూర్చొని చేయటం వల్ల తెలియకుండా ఏమవుతుందంటే జాయింట్స్లో ఉన్నటువంటి కూడా అంటే జాయింట్స్ అన్నీ కూడా వీక్ అయిపోవటము ముఖ్యంగా చాలామంది మామూలు వాడుక భాషలో చెప్తుంటారు ఆ బోన్స్కు బోన్స్కు మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోయిందని సైనోవియల్ ఫ్లూయిడ్ నడుస్తుంటే కూడా క్రాకింగ్ సౌండ్స్ శబ్దం వస్తుందని అంటే ఇలాంటి కారణాల వల్ల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒక్కోసారి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి సంధివాతం కానీ లేదా కీళ్ళ నొప్పులు కానీ
ఒక్కోసారి నడవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కూర్చోటము ఇబ్బందిగానే కూర్చుంటాం, కూర్చున్న తర్వాత లేవాలంటే కూడా ఇట్లా సపోర్ట్ తీసుకొని లేవాలి, ఒక్కోసారి జాయింట్ మనం ఒక అడుగు ముందుకు వేయాలంటే కూడా వేయలేని పరిస్థితి, ఒక్కోసారి స్వెల్లింగ్ ఉంటుంది జాయింట్స్ మధ్యలో, స్వెల్లింగ్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ కూడా చాలా బాగా ఉంటుందని మనం కంప్లైంట్ చేస్తుంటారు. అన్ని జాయింట్స్ ఒక్కోసారి ఈ మధ్యకాలంలో పేషెంట్స్ అందరూ తరచుగా కంప్లైంట్ చేస్తుంటారు. అంటే ఈ వేళ్ళ జాయింట్స్ మొదలుకొని బిగ్ జాయింట్స్, అంటే స్మాల్ జాయింట్స్ మొదలుకొని బిగ్ జాయింట్స్ కూడా బాగా పెయిన్స్గా ఉంటున్నాయంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇందాక చెప్పుకున్నాము. అంటే ఆయుర్వేద పరంగా చూసినట్లయితే వాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే దోషాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లు వాతము పిత్తము కఫము ఈ మూడిటి మీదనే ఆయుర్వేదం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది, త్రిదోష థియరీ అంటుంటాం. ఎప్పుడైతే సమానంగా ఉంటాయో శరీరం లోపల అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, ఇష్టం వచ్చినట్టు తినటం, ఇష్టం వచ్చినట్టు పడుకోవటం, పడుకునే బెడ్ కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి చెప్తుంటాం అనీవెన్గా ఉంటుంది బెడ్ కూడా, సమానంగా ఉండక ఒడిదుడుకులుగా ఉన్నట్లే కూడా మొత్తము ఈ బోన్స్కు సంబంధించిన డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సంధివాతము లేదా మనము కీళ్ళ నొప్పులు అది వచ్చినప్పుడు ఆయుర్వేదం లోపల ప్రత్యేకంగా ఎలాంటి చికిత్సలు ఉంటాయో చూద్దాం. చాలా వరకు ఈ మధ్యకాలంలో ప్రతి వారికి చెప్తున్నాం పేషెంట్స్కు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు వాళ్ళను ఫస్ట్ కౌన్సిలింగ్ మాదిరిగా చెప్పి మీరు మార్నింగ్ లేచినది మొదలు నైట్ పడుకునేంత వరకు కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలు అది ముఖ్యం. కంపల్సరీ ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా ఈ అపార్ట్మెంట్స్ జీవితంతో శరీరానికి ఎండ తగలట్లేదు చాలామందికి, అది ప్రధానంగా గుర్తించాలి మనం. మార్నింగ్ 6:30 to 7 లేదా 7:30 ఆ మధ్యకాలంలో వచ్చేటువంటి ఎండ చాలా బెస్ట్. పైకి మనము పై ఫ్లోర్కి వెళ్ళో లేకుంటే పైన ఎక్కడైతే ఎండ వస్తుందో అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా మ్యాక్సిమం 20 minutes to 30 minutes మనం కూర్చున్నట్లయితే శరీరానికి తగిలే ఎండ వల్ల చాలా వరకు కూడా డిజార్డర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి, అది చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో ప్రత్యేకంగా సూత్రాలు చెప్తారు, ఆ సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలు మనము ద్రవ్యాలతోటి ఈ సంధి నొప్పి లేదా కీళ్ళవాతను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఫస్ట్ మన ఇంట్లో ఉన్నటువంటిది అల్లం వెల్లుల్లి అందరికీ తెలుసు. ఈ అల్లం వెల్లుల్లిని పేస్ట్ మాదిరిగా చేసుకొని కొంచెం ఎంత కుంకుడుగా గింజంత పేస్టును ఉదయం ప్రతిరోజు కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించింది తగ్గుతుంది. అంతేకాకుండా మెంతి పౌడర్, ఇది మెంతులు అందరికీ తెలుసు, మెంతులను ఈ విధంగా ఫైన్ పౌడర్గా చేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకుంటే ఆ పేస్ట్ని ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో జాయింట్ పెయిన్స్ ఆ పైన లైట్గా మనము పేస్ట్ మాదిరిగా ఎక్కడైతే ఆయింట్మెంట్ మాదిరిగా రాసుకున్నట్లయితే కొంత పెయిన్స్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా త్రిఫల అనేది కూడా చాలా ముఖ్యం ఆయుర్వేదం లోపల. త్రిఫలాల గురించి ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉంటాము. చాలామందికి జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళకు కానీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళకు కానీ కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్లకు కాన్స్టిపేషన్ ఉందని కూడా చెప్తుంటారు, అంటే మలబద్ధత, మోషన్ ఫ్రీగా ఉండదు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కీళ్ళవాతానికి మెయిన్ కారణం ఏంటంటే మలబద్ధత ఉండటం. మనం ప్రతిరోజు కూడా మోషన్ ఫ్రీగా జరగాలి అంటే త్రిఫలాచూర్ణం. ఈ త్రిఫలాచూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు ఒక 2 చెంచాలు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే మోషన్ ఫ్రీ అవుతుంది. అంతేకాకుండా ఇదంతా కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్ లేదా మెటబాలిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిజార్డర్ కాబట్టి అది కూడా బ్యాలెన్సింగ్గా అవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గుగ్గులు అనేది చాలా ఇంపార్టెంట్, అంటే జాయింట్ పెయిన్స్ లేదా వాతానికి సంబంధించిన డిజార్డర్స్ అన్నీ కూడా గుగ్గులతోటి చాలా తక్కువైతుంది. ఈ గుగ్గులు ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి మార్కెట్ లోపల కూడా, ప్రతి ఆయుర్వేదిక్ షాపులో కూడా గుగ్గులకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ముఖ్యంగా మహాయోగరాజ గుగ్గులు ట్యాబ్లెట్స్ 2 ఉదయం 2 మధ్యాహ్నం 2 సాయంత్రం 2 మనము మినిమం 1 month కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఎలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే, కీళ్ళవాతం ఉన్నా సరే, ఎలాంటి పెయిన్స్ తోటి బాధపడుతున్నా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా అశ్వగంధ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక్కోసారి జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకు తెలియకుండా కూడా జనరలైజ్డ్ వీక్నెస్గా బాగా జనరల్ డెబిలిటీగా ఉంటుంది, బాగా నీరసంగా ఉంటుంది అంటుంటారు. అలాంటప్పుడు ఈ అశ్వగంధ పౌడరు 1 చెంచా పొద్దున 1 చెంచా సాయంత్రము పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ జాయింట్ పెయిన్స్ తగ్గటమే కాకుండా కూడా
కొంచెం శరీరం కూడా చురుకుదనంగా యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలాగే శతావరి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ శతావరి కూడా పౌడర్ దొరుకుతుంది, క్యాప్సల్స్ ఉంటాయి, అట్లాగే అశ్వగంధ పౌడర్ ఉంటుంది, క్యాప్సల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలు ముఖ్యంగా మెంతులు ఒకటి, అలాగే అల్లం వెల్లుల్లి, ఇది డైలీ కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్లకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఎన్నో ఎపిసోడ్లో చెప్పుకున్నాము, మనం ఇంట్లో ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఎలాంటి పెయిన్స్ ఉన్నా. మామూలుగా కర్పూరం తీసేసుకొని లేదా నువ్వుల నూనెను ఒక 200 ml తీసుకొని కొంచెం గోరువెచ్చగా మనము వేడి చేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ తీసుకొని సగం చెక్క నిమ్మకాయ రసాన్ని ఆ నువ్వుల నూనెలో వేసేసి కొంచెం వేడి చేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం ముద్ద కర్పూరం ఒక 2 రూపాయలలో లేదా 5 రూపీస్ బిలో తీసుకొని పౌడర్ చేసి ఆ ఆయిల్లో వేసుకున్నట్లయితే అది మొత్తం కరిగిపోతుంది. అది చల్లారిన తర్వాత బాటిల్లో పోసుకుంటే కర్పూర తైలం మాదిరిగా చాలా బాగా పనిచేస్తుంది. ఆ ఆయిల్ను ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే మనము నైట్ పడుకునేటప్పుడు మరలా ఉదయం స్నానం చేశాక 2 సార్లు రాసుకుంటే చాలా వరకు కూడా ఈ సంధివాతము లేదా ఆస్టియోఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈరోజు మనము ఈ గృహ వైద్యం లోపల కీళ్ళ నొప్పులు లేదా సంధివాతము దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అది రావడానికి గల కారణాలు ఏంటిదో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయో కూడా చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయో చూద్దాం. నమస్కారం.